రైల్వే ఏఎల్పి ఎగ్జామ్కి ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా కష్టపడితే మనం రైల్వే ఏఎల్పి ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాము ఫ్రెండ్స్ రైల్వే ఏఎల్పి ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే అన్నిటికంటే ముఖ్యము మీ మైండ్ సెట్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ మీరు నేను ఈ రైల్వే ఎగ్జామ్ ఏఎల్పి ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాను అని చెప్పేసి నమ్మండి సో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉన్న వేకెన్సీస్ కంటే ఈసారి వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సో ఏవి కాంపిటీషన్ తట్టుకొని నేను ఉద్యోగం క్రాక్ చేయగలుగుతా నా యొక్క జీవిత లక్ష్యం ఏఎల్పి అని చెప్పేసి మీరు నమ్మండి నెక్స్ట్ దాని తర్వాత లాస్ట్ ఆ టైంలో కంటే ఈ టైం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి అట్లాంటి హార్డ్ వర్క్ చూ నేను నిరంతరం చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి మీరు మీరు ఒక్కసారి అనుకోండి ఫ్రెండ్స్ సో అట్లా అనుకుంటేనే మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు నెక్స్ట్ ఫస్ట్ అని ఇక్కడ ముఖ్యం ఏంటంటే సిలబస్ కాపీ సిలబస్ కాపీ అనేది మనకు ఒక హిందువులకు భగవద్గీత ఎట్లా ఇంపార్టెంటో ముస్లింలకు ఖురాన్ ఎట్లా ఇంపార్టెంటో క్రిస్టియన్లకి బైబిల్ ఎట్లా ఇంపార్టెంటో ఒక చదువుకునే విద్యార్థికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కాపీ మనం ముందట ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా మ్యాథ్స్ సైన్స్ సైన్సు జీకేనే ఉన్నది సైన్స్కి సంబంధించి మన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఆ లింక్స్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా సో మ్యాథ్స్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి జీకే బాగా చదవండి సో వీటన్నిటికీ సంబంధించినటువంటి సిలబస్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయండి ఇంకోటి ఫస్ట్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుదాం అనుకుంటారు సో ఉన్నటువంటి ఒక పుస్తకాలను కొనుక్కొని మీరే చదుదాం అనుకుంటారా లేకుంటే ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్కి ఆన్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటారా లేకుంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటారా చూడండి ఫ్రెండ్స్ సో ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఉన్నటువంటి ఆప్షన్లో నేను ఇచ్చేటటువంటి బెస్ట్ ఆప్షన్ కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ సో అక్కడ మనకు డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి నలుగురు మిత్రులు కలుస్తూ ఉంటారు సో దాంట్లో మనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ కోచింగ్లో అనేది చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మన ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతాం సో అయినా మన యొక్క ప్రిపరేషన్ కన్సిస్టెన్సీగా నడవని కోసం ఆన్లైన్ కోచింగ్ ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఓన్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా రిస్క్తో కూడుకున్నది అయినా మనం చేయగలం అన్నటువంటి నమ్మకం మన పైన ఉంటే మనం ఒక నిజంగా పట్టుదలగా అయినటువంటి వ్యక్తి ఉంటే సో చాలా తక్కువ ఖర్చుతోటి మనము ఏదైనా ఒక అయితే క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే సో మనం ఉన్నటువంటి బేసిక్స్ బేసిక్స్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది దాని తర్వాత సో ప్రతిదానికి ఒక్కొక్క దానికి రెండు రెండు మూడు మూడు పుస్తకాలు కాకుండా ఒక సబ్జెక్టుకు ఒకటే పుస్తకం ఎంచుకొని ఆ పుస్తకాన్ని చదవండి దాన్ని ఒక రెండుసారి రివైజ్ చేయండి సో రిపీటెడ్గా అదే పుస్తకం చదవండి నెక్స్ట్ టెస్టులు డైలీ ఇవ్వండి ఫ్రెండ్స్ టెస్టులు అంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ప్యాటర్న్లు కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ టెస్టులు రెగ్యులర్గా ఇవ్వండి సో నేను అంటే ఆఫ్లైన్ టెస్టులు అంటే మనం ఏదైనా ఇంత ముందుకు ఒక బుక్ కొనుక్కొని ఆఫ్లైన్ టెస్టులు ఇవ్వచ్చు లేదంటే ఆన్లైన్ టెస్ట్లు అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే సో మనం రాసేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి కంప్యూటర్లో సో మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలవాటుగా పడకపోతే పోయినాక మనకు పది నిమిషాలు అయితే ఖచ్చితంగా వేస్ట్ అవుతాయి కాబట్టి ఆఫ్ ఆన్లైన్ టెస్టులు కూడా ఇవ్వండి నెక్స్ట్ టెస్టులు ఇస్తూ అనలైజ్ అనాలిసిస్ చేసుకోండి టెస్ట్ చేయగానే సరిపోదు సో ఎన్ని ఇచ్చినాము ఎన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని తప్పులు ఎందుకు తప్పు సో నేను చదివింది కూడా ఎందుకు తప్పు పెడుతున్నాం సో ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని చూసుకోండి నెక్స్ట్ మీకు ఏదైతే వీక్ ఏరియా ఉందో స్ట్రాంగ్ ఏరియా ఉందో వాటి మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో స్ట్రాంగ్ ఏరియాలో అయితేనేమో ఇంకా కొంచెం స్కోర్ ఎక్కువ చేయని కోసం సో వీక్ ఏరియా అయితేనేమో అందులో ఇంప్రూవ్ కాని కోసం అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి అన్నిటికీ ముఖ్యం ఏంటంటే కన్సిస్టెన్సీ ఒక్కరోజు అయితే ఉద్యోగం రాదు ఫ్రెండ్స్ ప్రతిరోజు అవుతూనే ఉండాలి ఎప్పటిదాకా ఎగ్జామ్ డేట్ వచ్చేదాకా సో ఈ రోజు నుంచి డైలీ ఒక ఐదు ఆరు గంటలు ఎగ్జామ్ డేట్ వచ్చేదాకా చదవండి సో ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఉద్యోగం ఎందుకు రాదు సో మనం హార్డ్ వర్క్ చేస్తే ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్